శైలు నేను ఎవరు వచ్చారో చూడు. తలుపు తీస్తే కదా బాబు తెలిసేది. చిల్లిప్పి వస్తున్నా. మీ ముద్దుల మనోరం ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిపోవును. చూసుకోండి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు, ఎంత సేపు కావాలంటే అంతసేపు. చూసుకోండి తలుపు లేస్తున్నావు ఎందుకు అల్లుడు? లేకపోతే ఏమిటండి, మీరు ప్రేమగా ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఎవరిని చూస్తే దిష్టి తగలదు. అది నిజమే. ఎలా చెప్పాను? కరెక్ట్. వస్తాను. రే బాను. ఏమిట్రా? బాబు కావాలరా. మా నాన్నగారు కెమెరా తీసుకొచ్చారు, బాబుని వాళ్ళ నాన్నని ఫోటో తీయాలంటున్నారు. నానమ్మ, ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? అదేరా మా బొండుపిని. ఓ బొండుపిన్న. రే ఆరు నెలల లోపల బాబుని ఫోటోలు తీస్తే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి ఏదో మేనేజ్ చేయరా? ఆ మాట అంటే మా బాబు చేతిలో నా ఆయుష్ తగ్గిపోతుందిరా. నువ్వు వెళ్ళి అర్జెంట్గా పట్టరా. నీతో పెద్ద సావచ్చు పడిపోయిందిరా. ఉండు, తెస్తాను ఉండు. హార్ని నవ్వుతున్నారా? నవ్వండి. ఏడ్చేది నేనుగా. మీరందరూ బాబుని చూసేశారుగా, ఇటువంటి అందరూ హ్యాపీయేగా. బాబు ఇప్పుడు మనం వీళ్ళతో దాగుడు మొత్తం ఆడబోతున్నాం. రెడీ? 1 2 3. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క క్షణం కూడా ఆకుండా ఏమిటా పరుగు? వాడు జాగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడమ్మా. ఇదిగోరా, సెకండ్ సెకండ్ కి సమస్యలు పెరిగిపోతున్నాయి. బంధువులందరూ ఒకేసారి తుఫాన్లో వచ్చి మీద పడ్డారు. ఎవరు ఎవరిని చూసినా, ఎవరు ఎవరితో మాట్లాడినా, అందరూ ఒకేసారి చూసినా గొడవలు జరిగిపోతాయి. ఫోటోల కార్యక్రమం అయిన వెంటనే బాబుని తీసుకొచ్చారా? నీ కాళ్ళు పట్టుకుంటా. లోకం అయిపోయాను రా ఆడపిల్ల తండ్రినిగా. ఆగో. నీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను అలా పిలవకు. అసలు నాతో నిజం ఎందుకు చెప్పలేదురా? ఏరా, నీ తల్లి అంత దుర్మార్గురాలనుకున్నావా? మీ అత్త మామలు వచ్చారన్న సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? అంటే నేను వాళ్ళు లేదు అంటానేగా. ఒరే, నేను పూర్తిగా మారిపోయానురా. మనోడు పుట్టాక ఈ నాయనమ్మ మూర్ఖత్వం మొత్తం పోయిందిరా. ఇదమ్మా విషయం. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావమ్మా. నీకన్నీ తెలుసమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళు పిలుచుకొస్తాను. అయ్య బాబాయ్, నా పని అయిపోయింది. నాలుగో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. ఒకవైపు నుంచి ఎల్టీటీ, ఒకవైపు నుంచి పాకిస్తాన్, ఇంకో వైపు నుంచి చైనా సైన్యం, అందరూ కలిసి నన్ను చంపండి. ఏమైంది? ఏం కాలేదు, మీరు మాట్లాడుకోండి. రండమ్మా, రండి. మీరందరూ కలిసి కట్టుగా ఒకేసారి దిగడం నా అదృష్టం. ఈ రోజు పర్వదినం, రండి కూర్చోండి. మేమే కూర్చోడానికి రాలేదు. నించోండి. ఇంట్లో వారసుడు పుట్టాడు కదా, చూసిపోదామని వచ్చాం. 5 నిమిషాల్లో బాబుని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు కూర్చోండి. రెడీ అవ్వడానికి ఇదేం పెళ్లి చూపులు కాదు, క్షణంలో చూసి వెళ్ళిపోతాం. రండి. రండి రండి. బాగున్నారా? బాగున్నాం. బాబు బాగున్నాడే. బాబుది అచ్చం మర్దిపోలికే. బాబు కాదు పాప. పాప అంటే పాపం పసివాడు. పుట్టక ముందే పెద్దమ్మలిద్దరిని దూరం చేసుకున్నాడు కదా పాపం, అందుకే పాపంలో పా, పసివాడులో పా, రెండు తిరగమొత్తేస్తే పాప. ఎలా చెప్పారు? మేమే వెళ్ళలేదు, మీ అమ్మాయి మమ్మల్ని వెళ్ళగొట్టింది. చూడమ్మా పెద్దదాన్ని, మూర్ఖత్వంతో చేసిన తప్పులు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. మీకు ఇష్టమైనప్పుడు రమ్మడానికి, ఇష్టం లేనప్పుడు పొమ్మడానికి ఇదేం తోలుబొమ్మ కాదు, నా చెల్లెలు. అయ్యో బావగారు, ఓట్లాట్లకి సమయం కాదు. ఇన్నాళ్ళకి అమ్మ మనసు మార్చుకుంది. మార్చుకోవడం కాదయ్యా, ఈ ఇంట్లో మగబిడ్డ పుట్టాడని సర్దుకుపోతుంది. అవును, అదే నిజమే. నా బిడ్డ నా కోరిక తీర్చాడు, నాకు వంశోధారకునిచ్చాడు. అరేరే బాబు చిచ్చుపోశాడు. చిచ్చుపోశాడు? అబ్బా దానికి ఎందుకు రా ఇంత రాద్దాంతం. ముందు ఆ చెడ్డి మార్చేయండి. చెడ్డి మార్చడానికి వీల్లేదు. మార్చపోతే ఎలారా, అసలే తడిచిపోయింది. తడిచిపోయినంత మాత్రాన చెడ్డి మార్చేస్తారా? మారిస్తే నా బతుకు తడిసి మోపడం. సరేరే, ముందు బాబు నాకివ్వు. బాబు కాదు పాప. మీరు ఊరుకోండి మామయ్య. బాబో పాపో, తడిసిందో ఎండిందో, మండిందో పండిందో, చెట్టి మాత్రం మార్చడానికి వీల్లేదు. నా బాబు నా ఇష్టం. అయ్యో ఎక్కడికి రాను వెళ్ళే బాబుని ఎవరా ఇవ్వడానికి వీల్లేదు. ఇంతమంది ఆడవాళ్ళ ముందు చెట్టి ఇప్పితే సిగ్గుపట్టు. సిగ్గుపట్టం ఏమిట్రా? లేకపోతే ఇంతమంది ముందు నేను ప్యాంట్ ఇస్తానా? అయ్యో నిన్ను ప్యాంట్ ఇవ్వమంటే ఏమిట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టే పరిస్థితి దగ్గరకు వచ్చింది. అయ్యో అయ్యో కడుపు ఉబ్బిపోతాను అన్నయ్య, అర్జెంట్ గా ఈ విషయం అమ్మతో చెప్పేయాలి. తొట్టిలోది చెప్పడం ఏమిట్రా? అమ్మకు చూపించేయాలి. పద పద అమ్మా అర్జెంట్ గా రావే. ఎక్కడ
అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వచ్చేస్తుంది. బాబుని పక్కన పడుకోబెట్టు. భూమి బద్దలయ్యేలా, ఆకాశం చుల్లు పడేలా నిలదీసి అడుగు. అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది? ఏమా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాబు, బాబుని చూడటానికి వచ్చానండి. మరి శైలజ ఎవరిని చూడటానికి వెళ్ళిందో అడుగమ్మా. శైలజ ఎక్కడమ్మా? శైలజ తలస్నానం చేస్తుంది, తాను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి. శైలజ స్నానం చేస్తుందా? అమ్మా, నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను, శైలజ అక్కడ లేదు. నువ్వు పద, నేను చెప్తాను. అది కాదురా, నువ్వు నాకు అర్జెంట్ గా రావాలి, తర్వాత చెప్తాను రా. నువ్వు లోపలికి వెళ్ళి అర్జెంట్ గా తలస్నానం చేయాలి. ఆ ఉద్దేశంతో కాదు. జాగ్రత్త, గణేష్ లోపల బకెట్ సబ్బు పెట్టెలు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరది అత్తయ్య? నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు? శైలు, శైలు, ఏమైంది శైలు? అది కదమ్మా. చూసావా అమ్మా, ఒక ఆడపిల్ల, అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి చూడమా? అమ్మా, నీకోసం వీడిని వదిలేస్తున్నానమ్మా, వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా. అమ్మా, నీ నిజంగా చూశాను లోపల. అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంచు. అయ్యో బాబు, ఇంత డబ్బు ఎందుకండి? ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బుదే ఉందిరా, గుట్టు రట్టు చేసావనుకో కోహినూరు వజ్రమే ఇస్తాం. ఏంటండి మీరు చెప్పేది? అవునరా, నువ్వు మాకు సాయం చేయాలి. ఈ రాత్రికి నీ రెండు కళ్ళు మాకు కావాలి. బాబోయ్, బతుకుండగానే రెండు కళ్ళు అడుగుతున్నారు, రేపు బ్రెయిన్ అడుగుతారు, ఎల్లుండి కిడ్నీ అడుగుతారు. నీ గుంట కళ్ళు పీత బ్రెయిన్ మాకెందుకురా? నీ కళ్ళల్లో కాకర పౌతులు పెట్టుకుని ఈ ఇంటికి కాపలా కాయాలి. ఎందుకండి? ఈ తొట్టె ప్రశ్న ఇస్తే ముట్టె పగులుతుంది, చెప్పేది విను. వాళ్ళలో విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి, రక్తం కక్కొని చస్తావు. నారాయణ, నారాయణ, ఒరే నారాయణ, నారిగా, ఏమైందిరా? అయ్యో బాబోయ్, చూసేశానండి, నేనంతా చూసేశానండి. అవునండి, అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి. మేమెంత చెప్పినా మా మాట ఎవరు నమ్మటం లేదు. అంటే మీరు చూసారా? చూసాం. మరైతే మీ కళ్ళు ఇంకా పేలిపోలేదే, మీరింకా రక్తం కక్కలేదే? ఏమిటా నీ తొట్టులో డౌట్? అదేంటండి అలా అనేశారు? ఆ పొగలో ఆ గంధర్వుల్ని మానవ మాత్రంలో మనం చూస్తే అంతే. గంధర్వులా? అవునండి, స్వర్గంలో వాళ్ళకి బోరు కొట్టినప్పుడల్లా రాత్రులు చికాడు చేయడానికి భూలోకానికి వస్తుంటారు. అన్నయ్య, వీడికి పిచ్చెక్కిందిరా బాబోయ్. అనవసరంగా ఈ తొట్టి మీద సాయం అడిగాం, ఇక వీడితో లాభం లేదు. కానీ నాకే ఓ మంచి ఐడియా వచ్చింది, చెప్తాను.